గతంలో రాజకీయ నాయకులు ప్రజావసరాల కోసం తన జేబులోని నగదు తీసి ఖర్చు పెట్టేవారు అంటే సొంత డబ్బును ప్రజల కోసం వినియోగించేవారు అయితే రాను రాను కాలం మారుతోంది దాంతో పాటు రాజకీయమే కాదు రాజకీయ నాయకులు సైతం మారిపోయారు దీంతో ఈ నయ రాజకీయ నాయకులు సొంత సొమ్మును తమ ఇళ్లలోని ఇనపెట్టెల్లో లేకుంటే బ్యాంకు లాకర్లలో అదీ కాకుంటే తమ బ్యాంకు ఖాతాల్లో భద్రంగా దాచుకొని ప్రజలు పన్నుల రూపంలో చెల్లిస్తున్న నగదును వివిధ పథకాల రూపంలో అదే ప్రజల కోసం వినియోగిస్తూ తమ జేబుల నుంచి కోట్లకు కోట్ల రూపాయలు తీసి చెల్లిస్తున్నట్లుగా సదరు నాయకగూడెం కలరింగ్ ఇస్తుండడంతో వారి తాలూకా భజన సంఘాలైతే ఇక చెప్పేదే ఉంది ఆహా ఓహో జననేత మహానేత జాతిపిత అపర భగీరథుడు ఎక్స్ట్రా ఎక్స్ట్రా మాటలకందని పదాలు బిరుదులుగా తగిలించేసి ప్రభుత్వాలను కొలువు తీర్చిన పార్టీ అధినేతలు అగ్రనేతలను వారి పుత్ర రత్నాలను ఆకాశానికి ఎత్తేస్తున్నారు అయితే తాజాగా రాజకీయ నాయకులు మరో ముందడుగేసి దేవుడికి ముడుపుల రూపంలో భక్తులు చెల్లిస్తున్న నగదును సైతం ప్రజావసరాల కోసం వినియోగించాలనే తలంపుతో నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా తిరుపతి ఎమ్మెల్యే ఫ్యాన్ పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు అయితే ఆయన అధ్యక్షతన పాలక మండలి సమావేశం జరిగింది ఈ సందర్భంగా టీటీడీకి వార్షికంగా కేటాయిస్తున్న బడ్జెట్ నిధుల్లో 1% తిరుపతి అభివృద్ధి కోసం వినియోగించాలని పాలక మండలి నిర్ణయం తీసుకుంది అయితే ఈ నిర్ణయం అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో నెటిజన్లు తమదైన శైలిలో తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు శ్రీవారి కొలువు తీరిన తిరుమల కొండపై ఇప్పటికే ఆచార వ్యవహారాలు కొండెక్కాయని వారు పేర్కొంటున్నారు అయినా రానున్న ఎన్నికల్లో తన కుమారుడు భూమన అభినయ్ రెడ్డికి టికెట్ ఇచ్చి గెలిపించుకునే క్రమంలో ప్రస్తుత తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు అయినా టీటీడీ వార్షిక బడ్జెట్ 100,000 కోట్ల రూపాయల్లో ఉంటుందని అందులో 1% అంటే దేవుడి సొమ్ము కోట్లాది రూపాయలు కైంకర్యం చేసేందుకు స్కెచ్ బాగానే వేశారని అయినా ఆ దేవుడి సొమ్ము కోసం ఇటువంటి నిర్ణయాలు చేస్తే పుట్టగతిలే లేకుండా మాడి మసైపోతారని నెటిజన్లు అంటున్నారు అయినా దేశంలో ఎక్కడా కూడా దేవాలయాలపై వచ్చే సొమ్మును ఇతర అవసరాల కోసం ఖర్చు చేయడం ఎక్కడా లేదని నెటిజన్లు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు అదీకాక జగన్ ప్రభుత్వ ఖజానాలో నిధులు నిండుకున్నాయని దీంతో రాష్ట్రంలోని ఏ పట్టణం ఏ నగరం అభివృద్ధికే నోచుకోలేదని దీంతో దేవుడి నిధులు తిరుపతి అభివృద్ధికి మళ్లిస్తే తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నగరాన్ని ఎంతో కొంత అభివృద్ధి చేశానంటూ ప్రజలకు తెలిపి మా అబ్బాయి అభినయ్ రెడ్డికి ఓటు వేయండి రేపు ఎన్నికల వేళ ప్రచారంలో భాగంగా ఓట్లు పొందవచ్చుననే ఆలోచనతో ప్రస్తుత టీటీడీ బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఉన్నారని వారు వివరిస్తున్నారు అయినా గతంలో మావోయిస్టులతో అంటకాగిన ఈ వ్యక్తికి టీటీడీ బోర్డు చైర్మన్ ఇవ్వడం ఏమిటి అని వారు జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అది కాగా టీటీడీ బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డి మాటలు చాలా చక్కగా పద్ధతిగా ఉంటాయని ఇంకా చెప్పాలంటే పద్ధతికే అసలు సిసలు బ్రాండ్ అంబాసిడర్లుగా నిలువ బొట్టు పెట్టి చేతులు ఊపుకుంటూ మాట్లాడుతూ పరమ భక్తుడిలాగా కలరింగ్ ఇస్తారని నెటిజన్లు ఈ సందర్భంగా వివరిస్తున్నారు ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం ఏ మాత్రం తక్కువ తినలేదని ఢిల్లీ వెళ్లినా ప్రతిసారి ఆయన ప్రధాని మోడీ నుంచి కేంద్రంలోని ఇతర మంత్రులతో భేటీ అయిన ప్రతిసారి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భారీ విగ్రహాలతో పాటు శ్రీవారి కళ్యాణం లడ్డు ప్రసాదాన్ని సైతం ఇచ్చి వారి కాళ్లకు మొక్కి వారి ఆశీస్సులు తీసుకొస్తారని నెటిజన్లు ఈ సందర్భంగా వ్యంగ్యంగా వివరిస్తున్నారు ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ధార్మిక కేంద్రం అన్న సంగతిని ఈ ప్రభుత్వం ఎప్పుడో మర్చిపోయిందని అది ఓ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయిందని అదేకాక ఈ టీటీడీ అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వ ఓ కామధేనువుగా మారిందనే నిటిజన్లు ఆరోపిస్తున్నారు ఇటీవల టీటీడీలో ప్రభుత్వం నియమించిన సభ్యులు ఎవరో ఓసారి నిశితంగా పరిశీలిస్తే జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయో అందరికీ అర్థమవుతుందని వారు పేర్కొంటున్నారు అయినా కరుణాకర్ రెడ్డి తన కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసం దేవుడి సొమ్మును ఇలా వాడుకోవడం చూస్తుంటే ఆయన ఓ రాజకీయ ఘనపాటి అని వారు సెటైరికల్ గా అభివర్ణిస్తున్నారు అదీకాక ఇప్పటికే టీటీడీ అంశంలో జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై భక్తులు విపక్షాలు మండిపడుతూ ఉండగా తాజాగా భూమన కరుణాకర్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయనే చర్చ సైతం శ్రీవారు కొలువు తీరిన తిరుమల కొండ సాక్షిగా వైరల్ అవుతుండడం విశేషం.